నిందితుని మీద మానవత్వం చూపించండి. ఆర్ఎన్బి అధికారులకు ప్రజాసంఘ నేత సూదికొండ మాణిక్యాలరావు విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి గుండాల వీధి జంక్షన్ వద్ద రోడ్డు పక్కన సైకిల్ రిపేర్ బడ్డీ పెట్టుకుని తన కుటుంబాన్ని పోషించుకుంటున్న వికలాంగుడు నూక అప్పారావు పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రాజ్యాధికార వేదిక రాష్ట్ర కమిటీ సూదికొండ మాణిక్యాలరావు స్థానిక ఆర్ఎన్బి అధికారులకు విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి గుండాల వీధి జంక్షన్ లో రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద బడ్డీని అధికారులు తొలగించాలని చెప్పడంతో ఆవేదన చెందుతున్న నూక అప్పారావును మాణిక్యాలరావు వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం సూదికొండ మాణిక్యాలరావు మాట్లాడారు. మేము 20 సంవత్సరాలు పెట్టి సైకిల్ షాప్ పెట్టాం. గత ముందుని సైకిల్ షాప్ ఉండేది. మా కమిషనర్ గారు, ముందు కమిషనర్ గారు వచ్చి ఇక్కడ పెట్టుకోమన్నారు. కాలువ కడ్డు లేదని, కాలువ కూడా ఉంది చూపించిన, కాలువ కూడా ఉంది, నీకు ఎవరు కూడా అధికారులు ఎవరు తీరు, నువ్వు బతుకుతావు అని చెప్పారు. ఇప్పుడు సడన్గా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసేయమంటున్నారు. ఆ గత కమిషనర్ గారు పైపు అది ఉంది, నీవు ఎవరికి అడ్రాబు, కాలం ఉంది కాబట్టి నువ్వు నిన్ను ఎవరు తీయరు అని చెప్పారు. ఇప్పుడు అధికారులు మాత్రం తీయమంటున్నారు. నాకు జీవనోపాధి ఇదే, నేను ఏ మా ఫ్యామిలీని ఇదే పోషించాలి. నేను ఏదో ఒక గాలి కొట్టుకొని బతుకుతున్నాను. దయించి అధికారులు నా మీద సానుభూతితో నా 90% అధికారులు దయచేసి నాకు మంచి చేయాలని కోరుకుంటున్నాను. సూదికొండ మాణిక్యాలరావు, నేను ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రాజ్యాధికారి వేదిక రాష్ట్ర కన్వీనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. మరి ఈరోజు మన అనకాపల్లి గుండాలవీధి జంక్షన్లో రోడ్డు సైడ్న ఫుట్పాత్ మీద గత 15-20 సంవత్సరాలుగా ఒక ఫిజికల్లీ ఛాలెంజర్ హ్యాండిక్యాప్డ్ వ్యక్తి మరి ఇట్లా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం సైకిల్ షాప్ పెట్టుకొని 90% ఫిజికల్గా అన్ఫిట్ అయిన పాపం అయినప్పటికీ కూడా ఎవరి మీద ఆధారపడకుండా తన కాలు మీద తాను బతకడం కోసం, కుటుంబాన్ని పోషించుకోవడం కోసం మరి మరి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. మరి ఈరోజు సడన్గా ఈ రోడ్డు విస్తరణ అనేది చాలా మంచి పనే, ప్రజల కోసం చేసే పని ఏదైనా మంచిదే, కానీ దానివల్ల ఇట్లాంటి రోడ్డు సైడ్ని బతికే వాళ్ళు రోడ్డుని పడే ప్రమాదం ఉంది కాబట్టి అధికారులు మానవత దృక్పథంతో, ఎందుకంటే ఇతను రోడ్డుని ఆక్రమించుకొని ఇల్లేం కట్టుకోలేదు, ఏదో తన బతుకు తెరువు కోసం ఫుట్పాత్ మీద, అది కూడా రోడ్డుకి పక్కన ఫుట్పాత్, సో ఇబ్బంది లేదు. అయితే మీకు ఒక విషయం చెప్పాలి, మరి ఒకవేళ ఇతను రోడ్డును ఆక్రమించుకున్నాడు అనుకుంటే ఇది వాటర్ వచ్చేసేది, మరి ఇది తీయలేని జరిగే పని కాదు కాబట్టి ఇట్లాంటివి చూస్తూ ఉన్నారు కాబట్టి అతనికి కూడా తన బతుకు తెరువుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని కోరుతున్నాము. అసలు రోడ్డు మీద రోడ్డు సైడ్ బతకడమే చాలా సమస్యలు, అనుదినం గండంతో బతుకుతారు రోడ్డు సైడ్ని, కాబట్టి దయచేసి ఈ రోడ్డు సైడ్ బతికే వాళ్ళ పట్ల మానవత్వంతో వ్యవహరించాలని, అధికారులు కొద్దిగా వాళ్ళ పట్ల మానవత్వం వ్యవహరించి ఇతనికి ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే వికలాంగుడు కాబట్టి ఇతనికి ఇబ్బంది కలగకుండా చూడాలని మన ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రాజ్యాధికారి వేదిక తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.